హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరు బాగున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ అండి. అదేంటంటే మామా అర్త్ ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ ఫర్ బేబీస్. చిన్నపిల్లలు మనము వాళ్ళు స్నానం చేసే ముందు విడిచినటువంటి బట్టలు ఏవైనా, లేదంటే వాళ్ళకి రిలేటెడ్ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ వాళ్ళకి తుడవడానికి ఉపయోగించేవి అన్నీ కూడా మన రెగ్యులర్ కొంచెం హెవీలీ కెమికల్ డిటర్జెంట్స్ కంటే కూడా వాళ్ళ యొక్క క్లోత్స్ వరకు సెపరేట్ గా యూస్ చేయడం బెటర్ అండి. మనందరికీ తెలుసు మామా అర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ ప్రొడక్ట్స్. ఎస్పెషల్లీ వాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ఏజ్ ని తగ్గట్టుగా, వాళ్ళ స్కిన్ టైప్ కి తగ్గట్టుగా అన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. అండ్ వన్ మోర్ పాజిటివ్ ఏంటంటే వీళ్ళ అన్ని ప్రొడక్ట్స్ లో మనకి పారాబెన్ ఫ్రీ, ఎస్ఎల్ఎస్ ఫ్రీ ఉంటాయన్నమాట. డెర్మటాలజికల్ గా టెస్టెడ్ అయి ఉంటాయి. ఇది కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ న్యాచురల్ ఫార్ములా విత్ బయో ఎంజైమ్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫార్మ్ ఏజెంట్స్ అనేవి కలిగి ఉంటుంది. వాళ్ళు కింద అక్కడ ఇక్కడ అంతా పట్టుకుని అందరం టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అవన్నీ కూడా కిల్ చేయడానికి, అలాగే మనకి నీట్ గా వాళ్ళకంటూ స్కిన్ కి సెన్సిటివ్ గా ఉండేలాగా వీళ్ళు ఇది తయారు చేస్తారు. ఇది కలర్ సేఫ్, బయోడిగ్రేడబుల్, ఎలిమినేట్స్ ఓడర్, రిమూవ్స్ టఫ్ స్టెయిన్స్, జెంటిల్ ఆన్ హ్యాండ్స్ అండ్ క్లోత్స్, నాన్ టాక్సిక్, ప్లాంట్ బేస్డ్ ఫార్ములా. సో 0+ ఇయర్స్ నుంచి అని మనకి రికమెండేషన్ ఇస్తున్నారంటే అప్పుడే పుట్టిన పసిపిల్లల బట్టల దగ్గర నుంచి కూడా ఈ డిటర్జెంట్ అనేది యూజ్ చేయొచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫస్ట్ క్రై, అలాగే mamaearth.in వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. mamaearth.in వెబ్సైట్స్ లో మీరు smart2020 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ 20% డిస్కౌంట్ వస్తుంది. కోడ్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని మామాఅర్త్ ప్రొడక్ట్స్ మనకి ప్లాస్టిక్ పాజిటివ్. అన్ని కూడా వీళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారు ప్రొడక్ట్స్ కి, ఆ ప్లాస్టిక్ అనేది మళ్ళీ రీసైకిల్ చేసి మనకి ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ఫుల్ గా ఉండేలాగానే ఈ బ్రాండ్ వాళ్ళు అనేది కేర్ తీసుకుంటారు. సో అన్ని ఆల్ న్యాచురల్, మేడ్ సేఫ్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వేరియస్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి మామాఅర్త్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. దట్ మీరు నేను ఇచ్చినటువంటి కోడ్ అప్లై చేస్తే మీకు ఇంకా అడిషనల్ డిస్కౌంట్ అనేది కూడా లభిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే మనం యాజ్ యూజువల్ రెగ్యులర్ మన సర్ఫ్ ఎలా వాడతామో అలాగే మీరు ఈ లిక్విడ్ ఫామ్ లో ఉంటుందండి. ఇట్లా క్యాప్ తీయచ్చు. మనము తీసిన తర్వాత మనం సర్ఫ్ ఎలా వేస్తామో అలాగే ఇది ఏంటంటే సర్ఫ్ బదులుగా లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ కొంచెం నీళ్ళల్లో వేసేసి మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. పిల్లలు బట్టలు వాష్ చేసిన తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్ సాఫ్ట్వేర్ అవసరం ఉండదు అనమాట. సో ఇట్లా ఓపెన్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుందండి. మనకి ఎటువంటి కలర్ అది ఏం కూడా ఉండదు వీటికి, ప్రొడక్ట్స్ కి. సో జస్ట్ నీళ్ళలో వేసి మనం ఇట్లా ఇట్లా గిల కొట్టేసేసి బట్టలు నానపెట్టేసి రెగ్యులర్ గా వాష్ చేసినట్టుగా వాష్ చేసేసుకోవడమే. ఇది 200 ml బాటిల్ అండి, 199 rupees కాస్ట్ ఉంది. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బాటిల్ మీద ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. యూసేజ్ ఎలా ఇచ్చారంటే సూటబుల్ ఫర్ క్లీనింగ్ కాటన్, లెనిన్, సింథటిక్ ఫైబర్, బేబీ ఫ్యాబ్రిక్స్ ఇంక్లూడింగ్ బెడ్డింగ్, బ్లాంకెట్స్, షీట్స్, టవల్స్, బేబీ డయాపర్స్. సో ఇవన్నీ కూడా వీటితోటి వాష్ చేయొచ్చు అనమాట, ఈ లిక్విడ్ తోటి. సో ఈ విధంగా వీటన్నిటి కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగించవచ్చు. అండ్ డైరెక్షన్స్ ఫర్ యూస్ కూడా ఇచ్చారండి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్ వాష్ చేసేటైతే డైల్యూట్ 5 ml x 5 liters ఆఫ్ వాటర్ అండ్ స్టిర్వెల్. మీరు 5 ml తీసుకున్నారంటే 5 liters నీటికి సరిపోతుందండి ఇది. సో 5 ml క్వాంటిటీ మీకు 5 liters ఆఫ్ వాటర్ కి సరిపోతుంది. సో సోక్ సాయిల్డ్ క్లోత్స్ కంప్లీట్లీ ఫర్ 30 to 45 minutes, 30 to 45 నిమిషాల పాటు దాంట్లో బట్టలు అనేవి నానపెట్టుకుని ఉండాలి. సో మీకు 5 liters నీళ్లు పడుతుందంటే అంతకంటే తక్కువ నీళ్లు మీరు తీసుకునేటైతే 5 ml కంటే క్వాంటిటీ తక్కువ తీసుకోవాలని అర్థం. హ్యాండ్ వాష్ ఆఫ్టర్ సోకింగ్, నానపెట్టిన తర్వాత నార్మల్ గా వాష్ చేసేసేయండి. రిన్స్ కంప్లీట్లీ విత్ క్లీన్ వాటర్. ఆ సర్ఫ్ అది నురుగంతా పోయే వరకు మనం శుభ్రంగా నీళ్ళల్లో జాడించుకోవాలి. సో ఒకవేళ మీరు మెషిన్ లో వాష్ చేసేటైతే ఫర్ మీడియం లోడ్ అయితే మీరు యాడ్ 20 ml టు వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ లో అయితే మీడియం మీరు క్వాంటిటీ లెవెల్ ఆఫ్ వాటర్ పెట్టుకుంటే 20 ml అనేది యూజ్ చేయాలి. హ్యాండ్ వాష్ అయితే మనకి 5 liters ఆఫ్ బకెట్ లో ఉన్న వాటర్ కి 5 ml సరిపోతుందండి. సో యాడ్ సాయిల్డ్ క్లోత్స్ టు వాషింగ్ మెషిన్, వాటిని వేసేసేసి మీరు యాజ్ యూజువల్ మీ వాషింగ్ మెషిన్ సెట్టింగ్స్ ప్రకారంగా వాష్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, హ్యాండ్ వాష్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మెషిన్ లో వాష్ చేస్తే ఎంత క్వాంటిటీ అనేది క్లారిటీ ఉంది. కాబట్టి మీరు కావాలి అంటే మీ బేబీస్ కోసం ఇది ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. రిలేటెడ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. హోప్ మీ అందరికి వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.